गाइस वेलकम बैक टू माय चैनल मुंदुगा नेनु ई सिनेमाकु इच्चे रेटिंग्स 3.5 अवट ऑफ 5 बट ई सिनेमालो कोंत माइनस कूडा उंदी मुंदु स्टोरी अंड स्क्रीन प्ले चूद्दाम स्टोरी रासिन डायलॉग्स रासिन मेर्लपाक गांधी अलागे स्क्रीन प्ले लो कूडा शेख दाऊद जी की हेल्प चेसिन अंड चाला बागा रासुकुन्नारु इद्दरु मुंदु फस्ट हाफ गुरिंचि मात्लाडिते फस्ट हाफ स्टोरी चाला बागुंदी अंड चाला वरकु नेनु ऊहिंचिनट्लुगाने जरिगिंदि అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎగ్జాక్ట్గా నేను ఎట్లా జరుగుతుందని ఊహించినానో అట్లే వచ్చింది సేమ్ టు సేమ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది అండ్ సెకండ్ హాఫ్లో రెండు ట్విస్టులు ఉన్నాయి అండ్ ఫస్ట్ ట్విస్ట్ అయితే నేను ముందే ఊహించిన అండ్ ఎక్స్పెక్టెడే అది అండ్ లాస్ట్లో ట్విస్ట్ చెప్పను ఎలా ఉంటుందో చెప్తానండి హీరోయిన్తో మాట్లాడదామని పోతే అందరూ కలిసి మాట్లాడనివ్వరు అండ్ అప్పుడే ఆరెంజెస్ అమ్మతల్లో వస్తారు బండ్ వస్తుంది ఓ అరేంజెస్ అమ్ముకునే వాళ్ళకి పోయి మాట్లాడతాడేమో హీరోయిన్తోనా అని అనుకున్నా కానీ సడన్గా మైక్ తీసుకొని బండి ఎక్కుతాడు సడన్గా బల్బ్ వెలిగింది మళ్ళీ టైటిల్స్ దగ్గరికి పోతే అక్కడ కూడా ఈ సీన్ అయితే చూపించడం జరిగింది సో టైటిల్స్లోనే మ్యాక్సిమం స్టోరీని అయితే కవర్ చేసిండ్రు సో సినిమా మొత్తం చూసినాక ఒక్కసారి టైటిల్స్ రీవిజిట్ చేస్తే మాత్రం అంతగా అనొస్తుంది సో హీరోయిన్ని బయటికి పిలుస్తాడేమో అనుకున్నా మైక్లో కానీ సడన్గా అంతమందిలో అంత గట్టిగా చెప్పేస్తాడు వాహం మో సూపర్ అంతే సో సినిమాలో మెయిన్ పాయింట్ చాలా సెన్సిటివ్ కథ స్క్రీన్ ప్లే పాతగానే ఉన్న ప్రొసీడింగ్స్ అయితే బాగుంది అండ్ ఈ మూవీలో నీతి థియరీ ఆఫ్ మిస్కన్సెప్షన్ అంటే సొసైటీలో రోడ్డు మీద పోయే ఎవడో ఏదో అనుకుంటాడని చిన్న విషయాలకే భయపడుతుంటాం కానీ అలా అనుకోకూడదు భయపడకూడదు మన వాళ్ళతోనే మనం నిజం చెప్పాలి అప్పుడే కదా సొసైటీలో మనకంటూ పేరు అనేది ఉండేది సినిమా బోల్డ్ అయిన సినిమాలో కామెడీ మాత్రం క్లీన్గా ఉంది పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సంతోష్ శోభన్ యాజ్ సంతోష్ చాలా బాగా యాక్ట్ చేశాడు అండ్ ఆ రోల్కి పూర్తిగా న్యాయం చేశాడు కావ్య థాపర్ యాజ్ అమృత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు కానీ ఆ లవ్ సీన్స్లో చాలా బాగుంది అండ్ మిగతా సీన్స్లో ఓకే శ్రద్ధాదాస్ యాజ్ మునిలా ఓకే బ్రహ్మజీ యాజ్ రామ్మోహన్ ఫాదర్లా ఫస్ట్ టైం అయినా సరే మనకు తెలిసింది ఆయన కామెడీ స్టోరీలో సెటిల్ అయిపోయాడు నెక్స్ట్ సుదర్శన్ యాజ్ దర్శన్ కామెడీ కేక పుట్టించాడు సప్తగిరి యాజ్ గిరి మళ్ళీ చాలా రోజులకే సప్తగిరికి ఓ మంచి కామెడీ రోల్ దొరికిందని చెప్పొచ్చు పోసాని కృష్ణమూర్తి యాజ్ డాక్టర్ సూర్యప్రకాష్ తక్కువ టైమే కనిపించారని చెప్పాలి హర్షవర్ధన్ యాజ్ డాక్టర్ సత్యకిషోర్ సైకియాట్రిస్ట్గా చాలా బాగుంది అండ్ మంచి రోల్ దొరికిందని చెప్పొచ్చు అండ్ ఆయన చెప్పే నీతి కూడా చాలా చాలా బాగుంటుంది జీవన్ కుమార్ యాజ్ సిఐ బాగుంది డైరెక్టర్ కార్తిక్ రాపోలు డైరెక్షన్ చాలా బాగుంది అండ్ ఆ స్క్రీన్ ప్లే కంటే కూడా ఆ డైరెక్షనే వల్లే సినిమా మొత్తం చూడగలిగాం అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది గోకుల్ భారతి విజువల్స్ కలర్ఫుల్గా ఉన్నాయి ఎడిటర్ సత్యజీ కరెక్ట్గా ఎడిట్ చేశాడు చాలా క్రిస్ప్గా ఎడిట్ చేశాడని చెప్పొచ్చు సో పెద్ద బోరింగ్ సీన్స్ ఏమీ లేవు మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో మిక్స్ అయ్యే విధంగా మ్యూజిక్ ఇచ్చాడు అండ్ కరెక్ట్గా 4 సాంగ్స్ కరెక్ట్గా సూట్ అయ్యా సీన్స్కి అండ్ ప్రొడ్యూసర్స్ యువి కాన్సెప్ట్స్ వల్ల చాలా మంచి సినిమాని అయితే చూడగలిగాం మనం ఓవరాల్ రివ్యూ సో అన్ని ఏజెస్ వాళ్ళు తప్పకుండా చూడాల్సింది అండ్ యూత్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది సో దట్ సొసైటీలో ఉన్న మిస్కన్సెప్షన్ దూరం అవుతుంది అని సో చిన్న సినిమా కానీ పెద్దగా ఉంటుంది వెళ్ళి చూసేయండి